హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. లోకేష్ కు చంద్రబాబు ప్రమోషన్, పవన్ పవర్ తగ్గనుందా? ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో త్వరలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఒక్కరికే అవకాశం ఇచ్చారు. అయితే సీఎం చంద్రబాబు పైన పార్టీ ముఖ్యులతో పాటుగా నందమూరి కుటుంబం నుంచి కొత్తగా డిమాండ్ వస్తోంది. పవన్తో లోకేష్కు సమాన హోదాపైన ఒత్తిడి పెరుగుతోంది. మరి చంద్రబాబు నిర్ణయం ఏంటి? ఏం జరగనుంది? ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు ఇప్పటి వరకు ప్రాధాన్యత కొనసాగుతోంది. అటు తెలంగాణ, కర్ణాటక, తాజాగా తమిళనాడులో డిప్యూటీ సీఎంలకు తగిన గుర్తింపు ఉంది. ప్రతి నిర్ణయంలోనూ వారు కీలకంగా ఉంటున్నారు. పవన్ మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు, తన శాఖలకే పరిమితమవుతున్నారు. చంద్రబాబు మాత్రం అవసరమైన ప్రతి సందర్భంలో పవన్కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్కు కేటాయించిన డిప్యూటీ సీఎం హోదా మరెవరికీ ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశంలో సీఎంకు అటు ఇటు పవన్, లోకేష్ ఆసీనులవుతున్నారు. దీని ద్వారా పదవి లేకపోయినా పవన్, లోకేష్ ఇద్దరూ సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు నందమూరి, నారా కుటుంబంతో పాటుగా చంద్రబాబు సన్నిహిత నేతల నుంచి ఒక కొత్త డిమాండ్ తెరమీదకు వచ్చింది. తమిళనాడు స్టాలిన్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్ నేతగా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే విధంగా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వారు ముఖ్యమంత్రి పైన ఒత్తిడి చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఉన్న ప్రభుత్వం టీడీపీలో లోకేష్ నిర్ణయాలే దాదాపుగా అమలవుతున్నాయనే ప్రచారం ఉంది. చంద్రబాబు సైతం లోకేష్ సూచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, పవన్ అంత పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం లేదనే చర్చ ఉంది. ఈ సమయంలో లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. మిత్రపక్షాలుగా బీజేపీ, జనసేన ఉన్నాయి. రానున్న రోజులలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా మెజారిటీ పరంగా టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సమయంలో తన వారసుడిగా లోకేష్కు పార్టీ ప్రభుత్వంలో మరింత పట్టు పెరిగేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. దీంతో కొంతకాలం తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్కు ప్రమోషన్ ఇచ్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. పవన్తో బంధం కొనసాగిస్తూనే లోకేష్కు ప్రాధాన్యత తగ్గకుండా ఆయనతో సమానంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.